యాక్చువల్గా ఈ జోక్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. నేను ఎప్పుడో 10th క్లాస్లో ఎక్కడ నాది కూడా కాదు ఈ జోక్, నేను కాపీ కొట్టిందే. అయ్యొద్దు పాయింట్కి రా. అది చూసి నాకు దాంట్లో ఒక్క జోక్ బాగా నచ్చింది. అది నచ్చి ఆ జోక్ ఇన్స్పైర్ అయ్యి నేను ఒక కాలేజ్లో స్కిట్ చేశాను విజ్ఞాన్లో. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ముందు నిన్ను బయటకు తీసుకెళ్ళండి. వాడు పాయింట్కి రావట్లేదురా. సో ఆ జోక్ ఏంటో చెప్తాను ఇప్పుడు. చెప్పు. ఒక బస్సు హైదరాబాద్ టు తిరుపతి వెళ్తూ ఉంటుంది. బస్సులో ప్యాసింజర్స్ అందరు ఎక్కారు, కూర్చున్నారు. బస్సు ఫుల్ అవ్వాల, అక్కడొక సీట్ అక్కడొక సీట్ ఖాళీ ఉంది. బయలుదేరింది, కండక్టర్ టికెట్లు తీసుకున్నాడు, కానీ ఒకడు మాత్రం కూర్చోవాల. బస్సు స్టార్ట్ అయ్యాక వాడు తిరుగుతూ ఉన్నాడు, ఇటు 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 తిరుగుతున్నాడు. వాడు కండక్టర్కి ఇరిటేషన్ వస్తుంది, ఏమయ్యా సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, కూర్చోవచ్చు కదా అన్నాడు. నేను కూర్చోను సార్ అని తిరుగుతూనే ఉన్నాడు. అయిపోయింది, తిరుపతి వచ్చాడు, దిగారు. ఈ కండక్టర్కి బీపీ వచ్చింది. ఒరే బస్సు ఎక్కిన దగ్గర నేను చూస్తున్నాను, నీ ప్రాబ్లం ఏంట్రా, సీట్లు ఖాళీగా ఉన్నాయి, పడుకోవచ్చు కూర్చోవచ్చు, నువ్వు ఎందుకురా నడుస్తున్నావు అంటే వాడు చాలా అమాయకంగా చెప్పాడు, నేను తిరుపతి నడిసొత్తాను మొక్కున్నాను సార్. అద్భుతం, ఫంటాస్టిక్. నేను తిరుపతి నడిసొత్తాను మొక్కున్నాను సార్. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చక్కలైపోతుంది. నేను తిరుపతి నడిసొత్తాను మొక్కున్నాను సార్. ఏందన్నా, నీకు టైం పాస్ పొద్దున్న చాలా పనులు ఉన్నాయన్నా, నీకు అన్నం పెడతా ఎందుకు నావే నువ్వు.